యూజువల్గా మనం ఆరు అడుగులు అందగాడు అంటాం, కానీ ఆరు పైన ఉంటే వాళ్ళని ఏమంటామో మీరు ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఇంకొక వ్యక్తి మనతో పాటు ఉన్నారు, అందానికి అసూయ పుట్టించే వ్యక్తి, ఒకప్పుడు హీరోయిన్ అండ్ ఇప్పుడైతే సీరియస్ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి మనల్ని జయంగా అదర పెట్టి బెదర పెట్టి వావ్ అనిపించారు ఇద్దరికిద్దరు సూపర్ యాక్టర్స్. అండ్ మనతో పాటు ఉన్నారు అదెవరో కారు, అల్లా నరేష్ గారు అండ్ వరలక్ష్మి గారు. నమస్తే. యాక్చువల్లీ మూవీ ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఫుల్ హైప్ వచ్చేసింది. అండ్ అల్లర్ నరేష్ గారు కాస్త నాంది నరేష్ గారు అవుతారేమో అనిపిస్తుంది, దాని మీద మీ కమెంట్స్ ఏంటి? హ్యాపీ కదండి, అంటే అల్లరి అనేది నేను చూస్ చేసుకోలేదు. నా ఇంటి పేరుని ఈధర్ని మార్చేసి అల్లరిని వచ్చింది. సో డెఫినెట్గా ఈ సినిమా తర్వాత నాంది నరేష్ పిలిస్తే మన సినిమా పేరు మన ఇంటి పేరు అవుతుందంటే ఒక ఆర్టిస్ట్ దానికంటే మించి అదృష్టం ఏముంటుందండి. ఐమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. అవునా? సో ఈ నాంది స్టోరీని పిక్ చేసుకోవడానికి గల కారణం ఏంటి వరలక్ష్మి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ స్టోరీ లైన్ చాలా బాగుంది. అండ్ దాంట్లో వచ్చి నేను ఎప్పుడు ఒక లాయర్ క్యారెక్టర్ చేయలేదు. సో ఇది నాకు ఫస్ట్ ఒక లాయర్ క్యారెక్టర్. ప్లస్ మై రోల్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ప్రామినెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నరేష్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ద స్టోరీ ఇస్ అమేజింగ్. అండ్ అదే వీ లుక్ ఒక యాక్టర్ అంటే ఏదైనా కొత్తగా చేయలేని ఒక ఫీలింగ్ ఉంటుంది. దీంతో వచ్చి కండిగా బోత్ ఆఫ్ ఆల్స్ ఐ థింక్ దట్స్ ద రీజన్ వన్ ఆఫ్ వై వీ చోజ్ ద స్క్రిప్ట్ అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు సపోర్టింగ్ రూల్స్ చేస్తున్నారు అండ్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో కూడా నామినేషన్స్ అవుతున్నాయి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కింద. అండ్ ఈ టైంలో చాలా నెగిటివ్ షేడ్స్ చేస్తున్నారు, పాజిటివ్ షేడ్స్ చేస్తున్నారు. అండ్ ఈ రోల్ ఎలా ఉండబోతుంది? పాజిటివ్ ఉండబోతుందా, నెగిటివ్ ఉండబోతుందా? అది మీ సినిమా చూసి తెలియాలి. ఐ కాంట్ టెల్ యూ ద పాజిటివ్ నెగిటివ్. బట్ ఆఫ్టర్ దిస్ మూవీ ఆఫ్టర్ పీపుల్ హావ్ లవ్ మీ అస్ జయమ్మ, ఖచ్చితంగా ఆదాయాలో ఖచ్చితంగా వాళ్ళకి. సో జయమ్మ గారు చెప్పినట్టు ఫెబ్ 19 వరకు వెయిట్ చేయాలి. సో నరేష్ గారు, దీంట్లో ఒక ఎలిమెంట్ ఉంది న్యూడిటీ. మీరు యాక్చువల్గా మాకు వచ్చిన టాక్ ఏంటంటే డైరెక్టర్ ఎలిమెంట్ కాదు అది, అదే ఇట్ హ్యాపెన్స్ ఎలిమెంట్ కాబట్టి మీరు ఎలా చెప్తున్నారు సినిమా మొత్తం అదే ఉంటుంది అనుకుంటారా? ఒక సీన్ ఉంది ట్రైలర్లో చూసినప్పుడు ఏంటంటే ఒక న్యూడిటీ సీన్ ఉంది. యాక్చువల్గా మాకు వచ్చిన టాక్ ఏంటంటే డైరెక్టర్ గారు మేనేజ్ చేద్దామన్నా లేదు లేదు రియలిస్టిక్గా ఉంది చెప్పారు. మాకు వచ్చిన టాక్ ఏంటంటే మీరు రియలిస్టిక్గా చేసాని డైరెక్టర్ గారు మేనేజ్ చేద్దాం అన్నట్టు. ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో చెప్పాలి. అలా కదా, అంటే ఒక ప్రాసెస్ ఉందండి. డెఫినెట్గా అక్కడ బ్లర్ చేయాలని తెలుసు అనుకున్నాం. బట్ దానికి మళ్ళీ చేసి మళ్ళీ మేకప్ చేసుకుని టచ్అప్లు చేసుకుని సీజీలు అన్నీ చేద్దామా వద్దా లేదు కొంచెం న్యాచురల్గా ఉంటుంది అని అంటే కొంచెం ఇబ్బంది పడతానండి. అడగాలి అంటే చేయాలి చేస్తే బాగుంటుందని డైరెక్టర్కి ఉందండి మనసులో. బట్ చేద్దామా వద్దా లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఇంకా చేయనంటే ఏంటంటే ఇంకొక ఆప్షన్ సీజీ చేసుకోవాలి సపోర్ట్ తీసుకుని అంటే లేదండి అంటే చేద్దాం సరే. దాట్స్ అ ప్రాసెస్ అండి. ఎనీ ప్రిజన్ యుగో మనం ఒకసారి మరి ఒక అతను తీసుకెళ్ళి అక్యూజన్ తీసుకెళ్ళి జైల్లో వేస్తే ముందు అతను కంప్లీట్గా మ్యూట్గా చూసుకుని మొత్తం టెస్ట్ చేస్తారండి. అంటే ఏదైనా తీసుకొస్తున్నాడా ఏదైనా వెపన్స్ కానీ ఎలాంటి ఏదైనా తీసుకొస్తున్నాడా అని. అంటే తన కోసం అంటే ప్రిజన్ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది కదా ముందు చెక్ చేస్తారు అది. సో ఆ ప్రాసెస్ని కొంచెం రియలిస్టిక్గా చూపిద్దాం. అంటే అక్కడి నుంచి చూపిస్తే ఒక అతను సూర్యప్రకాష్ క్యారెక్టర్ పడే పెయిన్ ఎవిడెంట్గా ఉంటుంది. ఇంకా ఆడియన్స్ అక్కడి నుంచి బాగా కనెక్ట్ అవుతారు అని అని అనుకుని ఇంకా డైరెక్టర్ గారు అడగడం జరిగిందండి. సరే చేద్దాం అంటే ద సీన్ డిమాండెడ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ నా పర్సనల్గా చాయిస్ తోటి నేను వెళ్ళిపో చేస్తానని అనలేదు. సో ఇది బాగుంటుందని ఆ షార్ట్ చేయడం జరిగిందండి. అంటే మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇది వినగానే మీ రియాక్షన్ ఏంటి? అంటే స్క్రిప్ట్ చెప్పినప్పుడు మొత్తం అంత డీటెయిల్గా చెప్పరు కదండి. అంటే మొత్తం ఇక్కడ టార్చర్ పెడతారండి, 3rd degree టార్చర్ ఫస్ట్ డే ఎలా ఉంటుంది, సెకండ్ డే ఉంటుంది, దాని తర్వాత 1 week తర్వాత టార్చర్ ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్లో ఈ టార్చర్ అని చెప్తారు కదండి, ఏ రకంగా టార్చర్ చేస్తారు ఎలా చేస్తారు మాత్రం చెప్పలేదు. అప్పుడు బాగుంది అనిపించింది అండి. డెఫినెట్గా ఫస్ట్ మీ పోస్ట్ రిలీజ్ చేసామండి. అంటే వీ వాంటెడ్ టు బీ వెరీ హానెస్ట్ విత్ ఆడియన్స్ అండి. ఇది మీ సీరియస్ సినిమా చేయబోతున్నాం, దీంట్లో మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేయదు. అంటే ఉంటుందండి కామెడీ డెఫినెట్గా ఒక కొంత పార్ట్లో ఉంటుంది కానివ్వండి, బట్ మొత్తం మీరు ఆద్యంత నా ముందు సినిమాలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కొంచెం కొత్తగా ఉంటుంది అని వి వెంట్ విత్ ఫస్ట్ మీ షూట్ చేయటమే ఫోటో చూడటం దీనికోసం చేసామండి. దాని తర్వాత వి బిలీవ్ ఇన్ ద స్టోరీ, వి బిలీవ్ ఇన్ ద సీన్. సో వి జస్ట్ గేవ్ అప్ అంటే గేవ్ అవర్ 100% బెస్ట్ ఫర్ వాట్ ఎవర్ మూవీ అవుట్పుట్కి. ఈ సినిమా స్టార్ట్ అవగానే కరోనా లాక్డౌన్ వచ్చేసి మూవీ చాలా ఆగిపోయింది కదా. మా మా ఒక్కళ్ళే కదండి ఇండస్ట్రీ మొత్తం టోటల్ ప్రపంచం ఇంగ్లీష్ ఫిల్మ్స్ కూడా ఆగిపోయినాయండి. అంటే ఇట్స్ నాట్ లైక్ మనం అప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఏమనుకున్నారు? అంటే ఎవరికి స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తూ యాక్చువల్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 90% ఓవర్.
మార్చి 13 తారీఖు ఫైనల్ ఫైనల్ షెడ్యూల్ అయిందండి. మళ్ళీ మార్చి 23 నుంచి షెడ్యూల్ పెట్టుకున్నాం. సో ఆవిడ అయిపోయిన ఆవిడ చెన్నై వెళ్ళిపోయారు. మేము ఇంకా 1 వీక్ అంటే ఎడిటింగ్ చేసుకుందామని బ్రేక్ చిన్న బ్రేక్ వచ్చింది. అంటే ఆర్టిస్టులు డేట్లు లేవు నా పాయింట్ ఆఫ్ టైంలో. సో ఇంకా అది అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత ఇంకా అనౌన్స్ చేసిందండి. ఇంకా అందరూ అంటే మనకు తెలిసి అంటే ఫస్ట్ 3 మంత్స్ 1-2 మంత్స్ సినిమాల గురించి ఎవరు ఆలోచించలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు అవుతుంది, ఈ ప్రాబ్లం ఎలా అసలు ఎలా సాల్వ్ అవుతుంది, దీనికి ఏదైనా వ్యాక్సిన్స్ వస్తుందా, ఈ ఈ కన్ఫ్యూజన్లో ఉన్నామండి. దాని తర్వాత కొంత ఒక్కొక్కటి కొంత కొంత ఒక్కొక్కటి గవర్నమెంట్ కూడా కొన్ని చేయొచ్చు, కొన్ని ఓపెన్ చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో జూన్ తర్వాత జూలై మాకు పర్మిషన్స్ ఇచ్చారు. సో షూటింగ్ అని ఇంకా అందరు కూర్చునండి, ఒక 1 మంత్ టైం తీసుకుని మళ్ళీ ఎలా చేద్దాం, ఎంత కేర్ఫుల్గా చేద్దాం, ఏంటి ఎలా చేద్దాం అని అన్నీ అనుకుని మేము స్టార్టెడ్ షూట్ బై జూలై అండి. అండ్ వీ డన్ విత్ ఇట్. ఇంకా అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు కరోనా టైంలోనే అన్ని ఇలా డబ్బింగ్లు చెప్పడం జరిగినాయండి, ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ ఇట్ వాజ్ లైక్ అంటే సినిమా నాది ఒక్కరిదని కదండి, అంటే సినిమా గురించి ఆలోచించి ఫస్ట్ 2 మంత్స్ అయితే అసలు నిజంగా ఆలోచించలేదండి ఎవరు నాకు తెలిసి. హెల్త్ కదండి అసలు ఏం జరుగుతుందండి, ఎలా ఉన్నది బయట పోకూడదు అని చెప్పితే ఎట్లా అది డీల్ చేస్తే ఎవరు తెలియదు. యాక్చువల్లీ అందరూ షాక్ లో అండ్ భయంలో మిక్స్ ఎమోషన్ ఆఫ్ ట్రైయింగ్ టు డీల్ విత్ లైఫ్. ఆ పాయింట్ ఆఫ్ టైం లో అన్ని శానిటైజర్ మాస్క్లు డప్పం కదా, రెండోది ఏం గుర్తులేదండి. సో యా దట్ వాస్ ద థింగ్ అండి. అండ్ అంటే ఇప్పటికి అవుతుంది అంటే ప్రపంచం మొత్తం స్పందించి ఆగిపోయింది కదండి, ఒక అలా పాజ్ బటన్లు నొక్కేసి. సో ఎవ్రీవన్ అంటే ఎవ్రీవన్ అంటే అందరూ కష్టపడి వర్క్ చేయాలి, వర్క్ చేస్తేనే కదండి డెఫినెట్గా. సో ఆ వర్క్ దాని తర్వాత విట్టుక్ అండి, విట్టుక్ టైం. దాని తర్వాత థియేటర్స్ మన డిసెంబర్ తర్వాత ఓపెన్ అయింది. దాని తర్వాత క్రాక్ తోటి మంచి తెలుగు ఆడియన్స్ పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ అంటే అలానే కదా బూస్ట్ వచ్చిందండి ఒక ఇండస్ట్రీ కూడా. నాకు తెలిసి క్రాక్ ఇస్ ద ఫస్ట్ హిట్ అండి. అంటే నా జాన్ 9th రిలీజ్ అయిందండి, ఇండియా వైడ్లో ఫస్ట్ కోవిడ్ తర్వాత రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమా అది. సో దాని తర్వాత మనకు హోప్ అంటే ఊపిరి వస్తుంది కదండి. అంటే దీని భయం ఉంటుంది కదా, మన సినిమా చేస్తాం 50%లో జనాలు వస్తారా రారని భయం ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏమంటారు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు కొంచెం ఎందుకంటే కొంచెం ఒక 3-4 మంత్స్ తర్వాత డిలే చేసుకుని వెళ్ళండి, కొంచెం బెటర్ అయిన తర్వాత వెళ్ళండి, సిచ్యువేషన్ వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత వెళ్ళండి అని. బట్ జనాలు వచ్చారు, ఆదరించారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వరుసగా అంటే మన అంటే మళ్ళీ ఇండస్ట్రీ మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ ఇట్ స్టార్టెడ్ అండి. మళ్ళీ ఒక ఐ థింక్ అది నాకు తెలిసి ఆక్సిజన్ లాగా ఇచ్చిందండి క్రాక్ మాత్రం అందరికి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సినిమా స్టార్ట్ చేసుకుని మళ్ళీ మా పవర్స్ ప్రొడక్షన్స్ అన్ని తీసుకుని ప్రమోషన్స్కి వచ్చాం ఇప్పుడు వరకు. వరలక్ష్మి గారు, క్రాక్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడే మళ్ళీ నాంది కూడా రిలీజ్ అవుతుంది. సో మీరు ఈ లాక్డౌన్లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో బిజీగా ఉన్నారని అనుకున్నాం, నిజమే లేదు. బట్ ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ ఒక యాక్టర్కి వచ్చి బ్యాక్ బ్యాక్ ఏం దీంట్లో ఏం బ్యాక్ టు బ్యాక్ అంటే మెయిన్గా వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ కూడా వచ్చింది 2019-22 సర్కల్ బోత్ రిలీజ్ 1 మంత్ డిఫరెన్స్లో. సేమ్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఏమంటే దీంట్లో అసలు ఆపోజిట్ క్యారెక్టర్గా ఉంటుంది. అవును ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ యాక్టర్. బికాస్ జయమాని లవ్ చేశారు, ఇప్పుడు ఆదే క్యారెక్టర్ కంటిగా లవ్ చేస్తే ఒక నమ్మకం ఉంది. బికాస్ యూనో ద తెలుగు ఆడియన్స్ ఇస్ వన్ థింగ్ ఐ రియలైజ్ మిమ్మల్ని లవ్ చేసి అట్లే లవ్ అంత లవ్ ఇస్తున్నారు. సో ఇట్స్ సో నైస్. నా మెసేజ్ చూసినప్పుడు మేడం మీకోసం కంటిగా పోయి మేము నాంది చూస్తామని చెప్పేటప్పుడు ఇట్స్ సో మచ్ ఆఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ కదా, ఒక యాక్టర్కి ఇచ్చిన ఒక బ్యాక్అప్ ఎలాగా. సో దట్స్ ఆబ్వియస్లీ ఐ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ హీరోయిన్గా చేశారు అండ్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు, ఒకదానికి ఒకటి కనెక్షన్ లేకుండా చేస్తున్నారు సపోర్టింగ్ రోల్స్ కూడా. ఏదో అన్నట్టు కాకుండా మంచి వాల్యూ ఉంది. ఓకే మన వరలక్ష్మి గారు చేస్తున్నారంటే కంటెంట్ ఏదో ఉండే ఉంటుంది, ఆవిడ యాక్ట్ చేస్తున్నారంటే అనిపించింది. మీకు ఎప్పుడైనా అనిపించిందా హీరోయిన్గా చేసేదానికన్నా సపోర్టింగ్ రోల్స్ బెటరా, లేకపోతే ఏది ఈజీగా ఏది ఛాలెంజింగ్గా అనిపించింది? ఐఎమ్ డూయింగ్ హీరోయిన్ ఇన్ తమిళ్ ఆల్సో, నాట్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ హీరోయిన్ కాదు. అది ఏమంటే ఒక సినిమాలో ఒక డిఫరెంట్ హీరోయిన్ అంటే మీ దృష్టిలో నాకు ఒకటి అర్థం అవ్వలేదు. అంటే 4 సాంగ్లు అలా అది కదండి. దిస్ ఇస్ ద హీరోయిన్ అండి, యాక్చువల్లీ అమ్మ హీరోయిన్ నవమి కాదు. యాక్చువల్లీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు మన సినిమాలో ఎంతసేపు ఉంటుందో అది పక్కన పెట్టుతానండి. అంటే హీరోయిన్ అంటే ఇట్స్ అబౌట్ పర్ఫార్మెన్స్ కదా. బయటకు వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడుకుంటే బాగా చేసింది. ఇప్పుడు జయం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే చేసిన అంటే కరెక్ట్. సో అదేమైపోతుంది అంటే అంత నచ్చితే పర్ఫార్మెన్స్ నచ్చితేనండి జనాలకి అది బీట్ 5 మినిట్స్ లేకపోతే బీట్ 2.5 అవర్స్ ఆ సినిమా చేసినా కూడా అండి ది సేమ్ లెవెల్ బి దేర్. అండ్ కొంత అంటే ఒక యాక్టర్కి ఏంటంటే పేరు వస్తుంటుంది కదండి. ఐ డోంట్ గెట్ ఇన్ టు దిస్
సపోర్టింగ్ అని అట్లా లైన్ సినిమా నేను చూసలేదు. ఓకే నా యాక్చువల్గా మీరు ఇంగ్లీష్ సినిమాలు చూస్తే మీరు ఫీమేల్ లీడ్ వచ్చి ఒక సినిమాలో ఉంటే దాని పేరు హీరోయిన్ అంతే. దట్ ఇస్ నాట్ క్వశ్చన్ వెదర్ దే సపోర్టింగ్ యాక్ట్రెస్ దే బ్రింగ్ సాంగ్ ఇంప్రూవ్ బై ఇంగ్లీష్ సినిమాలో చూస్తే అక్కడ సాంగ్ అంతా లేదు. అందరూ ఒక క్యారెక్టర్ చేస్తారు. మెరిల్ స్ట్రీప్ ఇస్ యాక్టింగ్ అంటే షీఈస్ మెయిన్ లీడ్ ఆఫ్ ద ఫిల్మ్ డస్ నాట్ మీన్ షీ ఇస్ సైడ్ ఆర్టిస్ట్ ద పాయింట్ ఇస్ అది మన ఇండియన్ ఇండస్ట్రీలో వచ్చి అది ఒక స్టీరియోటైప్ గా ఉంది. సో ఐ థింక్ యు షుడ్ బ్రేక్ ఆల్ దట్ షుడ్ బ్రేక్ దట్ ఐ హావ్ ఆల్రెడీ బ్రోకెన్ ఇట్ ఇన్ తమిళ్ and now I'm breaking it in Telugu also because Tamil also I've done so called your supporting character. Supporting character, I've done negative, I've done positive, I've done female lead, I've done heroine with Simbu and Vimal, I've done your songs, I've done everything. So it's not that I've not done something, just that if I like the role, I'll do it. So what's my point is glamorous role ki challenging roles ki unna difference enti edi meeku baaga nachindi glamorous role ma there's nothing called a glamorous role because nenu cinema chesa tara tappade nenu cinema chesanu. I don't know what you'll call that. Because you call it a glamour, so you call it performance, I don't know. Because that's well, natural. Yeah, so I think glamour is something which is all chala oka shallow ga think thought process adi. It's very stupid. Ippudu oka ammi kochi, if she's confident about her body and she wants to wear a certain amount of clothes, that is her call. You cannot say that's glamorous. Ippudu naaki vera laga body type undi, naaki vera type of clothes venante adi naa ishtam. Yeah. That's my process. Adi vachi tappu ga right ani cheppiki evariki ikkada hakku ledu. It's their call. Yeah, it's everybody's call. There's no judgment on. సో డైరెక్టర్ గారు మీరు కొత్త డైరెక్టర్స్ చాలా మంది వర్క్ చేశారు నరేష్ గారు అండ్ మన డైరెక్టర్ ఇప్పుడు విజయ్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది అంటే ఇట్స్ ఆల్వేస్ ఫన్ వర్కింగ్ విత్ న్యూ డైరెక్టర్స్ అంటే దేల్ హ్యావ్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి రాసుకుంటారు ఫస్ట్ ఎవరికైనా ఎస్పెషల్లీ డెబ్యూ సినిమాకి వచ్చేటప్పుడు కంటే అంటే తను అంటే ఒక 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ హరిశంకర్ గారి దగ్గర చేస్తున్నారు చేసిన తర్వాత మనం ఎవరికైనా ఒక కళ అండి అది డైరెక్టర్ కావాలి నా పేరు పెద్ద స్క్రీన్లో చూసుకోవాలని సో విజయ్ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు అంటే లాట్ ఆఫ్ క్లారిటీ అండి వాట్ ఆఫ్ హీ డస్ అంటే నాకు తెలిసి ఈ షార్ట్ ఇక్కడ తెద్దాం ఇక్కడ తెద్దాం ఇక్కడ తెద్దాం యాంగిల్స్ పెడతాం అన్నీ ఉండదండి. ఈజ్ లైక్ నన్ను ముందే అనుకుంటాడు కంపోజ్ చేసుకుంటాడు యాక్టర్ కూడా క్లారిటీగా ఉంటుందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి అండ్ పర్ఫెక్షన్ అండి అంటే బీట్ నాట్ హ్యాంగింగ్ సీన్ అయి ఉండొచ్చు కానివ్వండి వేరే సీన్ ఏదన్నా కూడా తన మైండ్ లోట్ అనుకుంటాడు అది వచ్చేదాకా హీ వాంట్ లీవ్ ఇట్. క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకంటే రకరకాలు ఉంటారండి ఇప్పుడు నేను ఒక్కడనే కాదండి హ్యాస్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్ ద సెట్ బీట్ వరలక్ష్మి బీట్ ప్రవీణ్ బీట్ అంటే మాకు ఏదైనా డౌట్లు వస్తే ఫస్ట్ మేము అడిగేది డైరెక్టర్ని అడుగుతాం దీనికి ఇలా ఇవ్వచ్చా అండి ఇవ్వకూడదా అండి లేకపోతే ఇలా ఇస్తే మరి నెక్స్ట్ ఆ సీన్కి అలా చేసాం కదండి మాకు కొన్ని సో హ్యాస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్లారిటీ అండి అతను కాదండి ఇది బాగోదండి ఇది బాగుంటుందండి ఒక ఫర్మ్గా జడ్జ్ చెప్పాలండి. ఈజ్ ఆల్వేస్ అంటే అండ్ వెరీ యంగ్ టీమ్ అండి బేసిక్గా డైరెక్టర్ కానివ్వండి డిఓపి కానివ్వండి అందరూ సో ఇట్ వాస్ లైక్ మోర్ నేను ఇది విజయ్ సినిమానో లేకపోతే నా సినిమానో వరలక్ష్మి సినిమానో అని చెప్పను కానీ టీమ్ ఎఫర్ట్ అండి అందరూ కుదిరారు అందరూ మీరు రేపు సినిమా చూసినా కూడా అండి ప్రియదర్శి హరీష్ ఉత్తమ్ అని ఎవరు వచ్చినా కూడా అండి అందరూ ఈ క్యారెక్టర్కి మరే వచ్చారు బాగా చేశారు సెట్ అయ్యారు అన్నట్టు ఉంటుంది కానీ ఎందుకు వచ్చి ఈ క్యారెక్టర్ ఎందుకు వెళ్ళిపోయింది అన్నట్టు ఎవరికి ఉండదు. సో దట్ ఈస్ దేర్ ఉన్న క్యారెక్టర్స్ కొంచెం తక్కువ ఉన్న క్యారెక్టర్స్ కూడా అండి సినిమాలో అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది నేను అందరూ కొంచెం కొత్తగా చూస్తారు అందరు ఇప్పుడు వరలక్ష్మి లైక్ ఆల్మోస్ట్ అంటే తను సీరియస్గా చేసింది మళ్ళీ పాజిటివ్ రోల్స్ చేసింది ఎన్ని చేసిందండి బట్ ఎప్పుడు ప్రవీణ్ కానీ ప్రియదర్శి కానీ ఎక్కువ ఎమోషనల్ అవ్వటం చూడలేదు జనాలు అండి నేను కానీ నా సినిమా అండ్ సీరియస్ రోల్స్ అని కాదండి దే హ్యావ్ కామెడీ ఉంటుందండి సినిమాలో ఇట్స్ అబౌట్ క్యారెక్టర్ జర్నీ అండి ఇప్పుడు సూర్యప్రకాష్ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళ అతను హ్యాపీనెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పంచుకుంటారు అదే అతను కుంగిపోయి అతను జీవితం అర్థం చేసుకో మాట ఏమంటే దిస్ ఇస్ నాట్ యూజువల్ రెగ్యులర్ సినిమా వేసింగ్ సాంగ్ లవ్ కామెడీ అట్లా క్వశ్చన్ అడిగేది తప్పు బికాస్ ఏమంటే ఇది ఒక ఇన్సిడెంట్ బేస్డ్ నో నాట్ దట్ ద ఫిల్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ రియలిస్టిక్ సినిమా ఏమంటే ఇప్పుడు మీరు కామెడీ అంటే మీ లైఫ్ లో వచ్చి ఒక కామెడీ సెపరేట్ గా పెట్టుకుంటారు అందులో లేదు కదా మీరు ఫ్రెండ్ కామెడీ చేస్తే ఆయన బట్ ఇఫ్ యూ ఆర్ సాడ్ ఆయన కూడా సాడ్ గా ఉంటారు కదా సో పాయింట్ ఇస్ ఇస్ ద స్టోరీ ఆఫ్
సూర్యప్రకాష్ అండ్ అండ్ పీపుల్ సరౌండింగ్ హిమ్ సో ఇట్స్ నాట్ ఇది ఫిల్మ్ లైక్ కామెడీ ఉంటుందా లవ్ ఉంటుందా అట్లా కాదు అది మూడ్ అండి సూర్యప్రకాష్ ఏదైతే మూడ్ లో ఉంటాడో ఆ మూడ్ ని క్యారీ అవుతుంది సో ఇట్స్ నాట్ అబౌట్ తమిళ నుంచి దానికోసం రాసి పెట్టారు దాంట్లో వచ్చి మేము ఫిట్ అయ్యాం కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరిగే ఇన్సిడెంట్ ఉండవు ఒక పక్కింటి అబ్బాయికి జరుగుతుంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అంతే ఉంటుంది అని కదా ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నా అమ్మాయి హెల్ప్ చేస్తుంది కాబట్టి మేము ఇద్దరు రొమాన్స్ కి కట్ చేసి వెళ్ళి డెజర్ట్ లో పాడుకుని లేకపోతే మంచి కొండలో పాడుకుంటే అలాంటివి ఉండవు It's a very realistic and a very heart-touching and also I think Naresh's performance also brings out enough, like when you see a boy next door go through so much, automatically you get that emotion out. So that's something which is very important in the film, it's very emotional. So మాకు ఎమోషనల్ గా ఎప్పటి నుంచి కనెక్ట్ అయ్యిందంటే మహర్షి నుంచి కనెక్ట్ అయ్యింది నరేష్ గారు ఎందుకంటే ముందు నుంచి అనుకున్నాను గమ్యం మాకు ఎంత స్ట్రెస్ లో ఉన్నా ఓకే నరేష్ ఫిలిం అంటే నవ్వులు పువ్వులు అనేది ఒక అల్లరి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది కదా అండ్ ఎమోషనల్ గా కన్నీళ్ళు పెట్టించే సీన్స్ అంటే మాకు ముందు నుంచి ప్రాణం చేశారు నేను చేశారు అవన్నీ ఓకే కానీ మహర్షిలో అంటే అది లీడ్ గా చూసాము కానీ ఇక్కడ ఏంటంటే ఓకే ఇది నరేష్ ఇలా చేస్తున్నారా అని అనిపించింది చాలా ఏడిపించడం అండ్ ఈ ఈ సినిమా ట్రైలర్ టీజర్ వచ్చేసి మీ బర్త్డేకి రిలీజ్ చేశారు ట్రైలర్ వచ్చేసి మహేష్ బాబు రిలీజ్ చేశారు ఇది మహర్షి మూవీతో ఉన్న బాండింగ్ తో మహేష్ బాబు గారు ట్రైలర్ లాంచ్ చేశారు ఈ సినిమా కారణం అండ్ వన్ ఆఫ్ ద రీజన్ నా దగ్గర ఈ డైరెక్టర్ అప్రోచ్ అవ్వడానికి కూడా అతను ఒక లైన్ అనుకున్నాడు ఆయన ఆయన ఫ్రెండ్ వర్క్ చేసుకున్నాడు మహర్షి చూసిన తర్వాత బాగుంటుంది ఇతను కానీ డెవలప్ చేయటం మొదలు పెట్టారండి అంటే అప్పటి వరకు ఒక కొత్త కోణం చూడలేదు అండి అందరూ కామెడీ కామెడీ చూశారు మహర్షి తర్వాత ఇలా కూడా చేయొచ్చు అంటే రిసీవ్ చేసుకున్నారండి ఒక మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ సినిమా చేస్తుంటారండి వ్యూవర్స్ ఎక్కువ ఉంటారండి విజినిటీ ఎక్కువ ఉంటారండి సో దాంట్లో అక్కడ నేనేం కామెడీ చేయలేదండి అబ్బా నరేష్ కామెడీ చేయకుండా బాగా పర్ఫామ్ చేశాడని పేరు ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు డైరెక్టర్ బిలీవ్డ్ ఇచ్చింది అది ఒక హెల్ప్ అయిందండి మాకు దాని తర్వాత ఆయన డైరెక్టర్ గారు అన్నారు మహేష్ గారు చేస్తే బాగుంటుందండి ట్రైలర్ అంటే అడగటం జరిగిందండి ఆయన దుబాయ్లో ఉన్నారు అడిగిలాగా చేయాలండి అంటే ఆయనకు ముందు రోజును పంపించాను టీజర్ అంటే కట్ ఎలా ఉంటుందని చూపిస్తే బాగుంది ఇంటెన్స్గా ఉంది నేను చేస్తానని చేశానండి అంటే ఇట్స్ లైక్ ఒక యాక్టర్కి ఒక యాక్టర్ సపోర్ట్ చేయటం అని అండి ఇట్స్ ఆల్వేస్ బీన్ అ కాన్స్టెంట్ సపోర్ట్ అండి అండ్ అంటే నా సినిమానే కదండి ఆయన ఏ సినిమా బాగున్నా కూడా హీ ట్వీట్స్ అబౌట్ దట్ ఫిల్మ్ బీట్ తెలుగు బీట్ ఎనీ లాంగ్వేజ్ ఒక వెబ్ సిరీస్ గురించి హీ డస్ ఇట్ అండి అంటే హీ లైక్స్ అంటే మంచి కొత్త సినిమాలను ప్రమోట్ చేస్తారు ఆయన సో ఆయన అయితే బాగుంటుంది అనుకున్నాం బాగా చేశారు ఆయన లక్కీ హ్యాండ్ బాగా కుదిరింది మాకు అంటే లక్కీ అంటే అంతే కదండి ఇప్పుడు మీరు యూట్యూబ్లో కామెంట్స్ నేను ఇప్పుడు జనరల్గా చూడండి నాకు అసలు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్స్ ఉంటుందని చాలా ఉంటాయి కొన్ని సంవత్సరాల ముందు తెలిసింది అంటే మనకేమవుతుంది ఏంటంటే ఎక్కడో ఒకళ్ళు 100 పాజిటివ్ వేసిన ఒక నెగిటివ్ ఉంటే మొత్తం ఆ రోజు డిస్టర్బ్ అవుతుంది అది ఎవరైనా మన గురించి ఒకడు తప్పుగా అనుకుంటున్నారంటేనే మనకు నచ్చదు అండి అది అది తెలియని వ్యక్తి ఎవరు అనుకుంటున్నారంటే ఇంకా అసలు బాధేస్తుంటుంది అండి సో నాకు డైరెక్టర్ చేసి ఒకసారి మీరు చూడండి సార్ అంటే అందరూ సపోర్ట్ చేస్తూ ఇలా కొత్త అలా ఇలా కావాలన్నా ఇలా ఇదే కదా మా మీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఇలాంటివి కావాలన్నా అని సో ఎవ్రీవన్ అండి అంటే నాట్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అండ్ ఈక్వల్గా నాకు ఇంకోటి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీన్ డూయింగ్ అ కామెడీ రోల్స్ ఆల్ ద యాక్టర్స్ ఫ్యాన్స్ లవ్స్ యూ
ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మానందం గారికి అందరు ఫ్యాన్స్ ఇష్టం బ్రహ్మానందం గారికి. ఇట్స్ నాట్ లైక్ నేను ఇతన్నే చూస్తాను బ్రహ్మానందం గారిని చూడండి అని ఉండదండి. సో కామెడీ చేసే వాళ్ళు అందరు ఇష్టపడతారు. సో చాలామంది హీరో ఫ్యాన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇట్స్ బీన్ లైక్ అంటే ఇట్స్ మంచి అంటే ఇప్పుడు ఎస్పెషలీ ఆఫ్టర్ కరోనా ఎన్ని తర్వాత అంటే మళ్ళీ ఇండస్ట్రీ పుంజుకుంటుంది. సో వెన్ పీపుల్ లైక్ మహేష్ గారు వీళ్ళందరూ వస్తుంటారండి క్యాన్వసెస్ కొట్టుంది అంటే కొంచెం బిగర్ అవుతుంది. అండ్ ప్రమోషన్ కానీ సినిమాలు కూడా బాగుంటాయండి. అన్ని ఇక్కడి నుంచి అన్ని సినిమాలకు ఒక్కళ్ళు హెల్ప్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ వన్ ఇయర్ ఏదైతే కరోనా వల్ల మేము లాస్ అయ్యామో ఆ లాస్ని మళ్ళీ థియేటర్స్ జనాలు రప్పించడం కన్నా ఇలా ఒకరిని ఒకరిని ప్రమోట్ చేసుకుని మొన్న ఆయన ఆ సినిమా సాయిధరంతే సినిమా ఫస్ట్ రిలీజ్ అయిందండి దాన్ని కూడా పెట్టారండి. అందరూ చాలామంది ఇండస్ట్రీలో అందరూ పెట్టారు. ఎందుకంటే అక్కడి నుంచి బాగుండాలి. ఎందుకంటే ఒకటి వెళ్తుంది మళ్ళీ అది బాగుంటే అన్ని మళ్ళీ వరుసగా బాగుంటుంది అనే కదా నమ్మకం ఉందా కదా. సో ఇట్స్ లైక్ ఇట్స్ మీన్ ఫెంటాస్టిక్ జర్నీ. అలాంటి వాయిస్ డబ్బింగ్ చెప్పాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పటి నుంచి మీ ఫిలిమ్స్ కి మీరు డబ్ చేయడం స్టార్ట్ చేశారు? తెలుగు ఫిలిమ్స్ కూడా డబ్ చేయడం ఓకే ఫస్ట్ నుంచి తెలుగు ఫిలిమ్స్ కూడా మీరే డబ్ చేసుకున్నారు? అదే యాక్చువల్లీ ఆ తెనాలి రామకృష్ణ ఫిలిం చూసి గూస్ బంప్స్ వస్తాయండి. ఫస్ట్ టైమ్ ఇంత జరిగిందా వెనకాలని ఒక్క డైలాగ్ చెప్తారా ఈ సినిమా కానీ ఏ సినిమా అయినా ఇట్స్ వెరీ డిఫికల్ట్ మై మూడ్ లో ఉంటే డైలాగ్ అనేది వస్తుంది. ఇప్పుడు అంతా నోట్ ఉండే మెసేజ్ వచ్చింది ఇప్పుడు ఆవిడ డబ్బింగ్ కూడా చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఆ డైలాగ్ మళ్ళీ ఇప్పుడు చెప్తే ఏంటి ఇప్పుడు ఎందుకు. సో ఇప్పుడు డైరెక్టర్ గారితో పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు అన్నారు కదా, సో ఆయనతో సెట్స్ లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కానీ ఏమైనా చెప్తారా? ఎంత చేసినా కూడా అండి బట్ వన్స్ ఆ మూడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే దేర్ ఒక సీన్ ఉంటుందండి ఒక 6 మినిట్స్ ఒకటే షార్ట్ డైలాగ్ ఉండదు. నేను దర్శి ప్రవీణ్ వరలక్ష్మి అందరు ఉంటాం. సో ఇట్స్ ఇట్స్ మోర్ అబౌట్ మా అంటే ఒక 5-6 ఎమోషన్స్ అండి. సో ఒక్క మాట కూడా మేము ఇక్కడ వెళ్తే ద హోల్ సీన్ విల్ డ్రాప్ కదా. అంటే తను నవ్వుతూ అంటే అలా ఉండకూడదండి. ఎవ్రీవన్ హస్ టు మెయింటైన్ దట్ ఎమోషన్. సో ఫన్ అంటే అండి అది చాలా జరుగుతుంది సెట్ లో ఆఫ్ స్క్రీన్ యాక్షన్ చెప్పేదాకా ఏదో జరుగుతుంది. నాకు జరిగింది ఏంటంటే ఫన్ అంటే ఆ 360 షార్ట్ చూసారంటే మొత్తం అలా తిరుగుతుంటుంది కెమెరా నన్ను ప్లాంక్ లో పడుకోబెట్టి అది మార్నింగ్ చేశారండి. సార్ బ్రేక్ఫాస్ట్ వద్దు సార్ చేయొద్దన్నారు చేశారు. వెళ్ళి అయిపోయిందండి కట్ చేస్తే అంతా అయిపోయింది. 4 టేకులు చేస్తాం అందరూ ఓకే ఓకే నా 5వ టేక్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఓకే అవుతుందంటే హెడ్ తిరగటం మానేసింది. అది టెక్నికల్ ఏం చేయలేమండి. మళ్ళీ దాని తర్వాత అటు అప్పటికే 1 గంట అయిపోయిందండి. మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఇప్పుడు భోజనం చేయమనాలా పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు కదా అని భోజనం చేయమన్నాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అడగాలి మళ్ళీ అంటే భోజనం చేసిన తర్వాత ఇమ్మీడియట్గా చేస్తే డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఉంటుందండి ఆ షార్ట్. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చండి మళ్ళీ 4-5 తర్వాత. సో ఇలాంటి అంటే ఇట్ వాజ్ లైక్ ఎవరు అక్కడ మనం హ్యూమన్ అంటే కొన్ని కరెక్షన్ చేసుకోవచ్చండి. బట్ అక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ మన చేతిలో లేదండి అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ మన చేతిలో లేదు కాబట్టి అండి. ఫన్ అంటే ఇక్కడ రెగ్యులర్గా ఏమవుతుందంటే ఫన్ సినిమా చేసినప్పుడు అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ అంటే లాఫ్టర్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చేసేది ఫన్ ఫిల్మ్ కాబట్టి. బట్ ఇక్కడెక్కడో తెలియకుండా మూడ్ ఎక్కువ ఉందండి అంటే ఏం చేసినా కూడా నేను దర్శి ఏం మాట్లాడాలి తెలియలేదు. వి వెంట్ టు స్ప్లిట్ ఆఫ్ లాఫ్టర్. సో వి స్టార్ట్ లాఫింగ్ ఎప్పుడప్పుడు కెమెరా వస్తే మేము బి లైక్ అండ్ కెమెరా అటు వెళ్ళిపోయి ఉంటే జస్ట్ బి బర్స్టెడ్ ఐ నో వై బర్స్ట్. సో లైక్ దట్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ హ్యాపెన్ దట్ యు నో సమ్ టైమ్స్ యు జస్ట్ గెట్ అ ఫిట్ ఆఫ్ లాఫ్టర్ అండ్ యు కాంట్ స్టాప్. సో అండ్ దిస్ సీన్ వాస్ లిట్ సీరియస్ అండ్ ఐ జస్ట్ స్టాప్ ఇట్ అండ్ చెప్పి బోత్ ఆఫ్ అస్ డ్రైవ్ ఇన్ ద కార్ అండ్ వి కెప్ట్ టేకింగ్ మల్టిపుల్ టేక్స్ బికాజ్ బోత్ ఆఫ్ అస్ వర్ లాఫింగ్. సో ఇట్ వాస్ యా దట్ వాస్ and most waited fun round start avvothundi adhi cheyalla bro honestly my brain is not functioning only vilas vijay come and join us definitely. So ippudu meek emaina in and out questions untai kada just like anchor anchoring ela chestaru ani meek emaina questions unnaya lakshmi garu varlakshmi garu adagala producer meek remarks ichchada ilanti question maa game undandi cheppala sabadu cheppala ఇప్పుడు
ఆయన వస్తాడు పైగా మీరు ఇచ్చాను కదా ఊరికి అంటున్నాం అంటే ఇన్నో అంటే ఏముంటుందండి ఇప్పుడు వి ఆల్ కమ్ అస్ అ టీమ్ హీ కమ్స్ ఫ్రమ్ అంటే చెన్నై నుంచి తను వస్తుంది అంటే ఎవ్రీథింగ్ కొన్ని కామన్ థింగ్స్ మాట్లాడుకుంటాను వాట్ డూ వి టాక్ కామన్గా వచ్చినప్పుడు సినిమా అక్కడ తమిళ్లో ఏం రిలీజ్ అయింది అది ఏ సినిమా బాగుంది అక్కడ ఏ హిట్ అయింది అని మనం అనుకుంటాం ఇక్కడ సినిమాలు ఎలా ఉన్నాయి తను అడుగుతుంది అన్ని చెప్పి అంటే తను ఎప్పుడు మొహమాట ఉంటుందండి అన్ని చెప్పేస్తుంది ఇప్పుడు మీరు ఏమో క్వశ్చన్ అడగాలని నన్ను అనుకుంటున్నాను నాకు అర్థమైంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఎదురుగా కేక అడగాలని ఆవిడ కోరిక అప్పుడు చెప్తే డెఫినెట్గా చెప్పుద్ది లేకపోతే వాలంటీర్స్ డే ఎక్కడ ఎందుకు కూర్చుంటాను అంటే అది ఏంటంటే నాకు అర్థం అవుతుంది అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ ఏజ్ వచ్చిన తర్వాత ఇలా ఉండదు కదా సల్మాన్ ఖాన్ ఇప్పుడు దాకా సింగిల్ ఉన్నాను ఆయనతో పాటు ఎవరో పోయి మ్యారేజ్ కదా ఎవరు బట్ ఏం నాకు లేడీస్ అంటే ఇమిడిగా అడగాలి ఇమాజిన్ ఇట్స్ నాట్ దట్ ఇస్ వీ నీడ్ టు బ్రేక్ ఆల్ దట్ అండ్ చేంజ్ ఆల్ దట్ థాట్ ప్రాసెస్ ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్ థాట్ ప్రాసెస్ ఐ డోంట్ లైక్ కన్సిడర్ దిస్ ఎ క్వశ్చన్ ఆల్సో మేబీ నెక్స్ట్ టైం నుంచి ఎవరు అడగొద్దు కూడా అలాంటి క్వశ్చన్ అంటే సమ్ దే స్టాప్ ఆస్కింగ్ దట్ యు నో దే గెట్ బీట్ విత్ దట్ అంటే వర్లక్ష్మి గారు అంటే కొంచెం భయపడతారు అనుకుంటున్నాను నో దే నో సూపర్ క్వశ్చన్స్ ఐ డోంట్ లైక్ ఐ మీన్ లైక్ మై మ్యారేజ్ నాట్ నాట్ లైక్ ధైర్యం కూడా కదండి ఇప్పుడు ఓకే ఇప్పుడు కాదు నెక్స్ట్ 1-2 ఇయర్స్ తర్వాత ఈస్ గెటింగ్ మ్యారేడ్ తెలియకుండా ఎందుకుంటా చెప్పకుండా ఎక్కడ దాచుకునే పెళ్లి చేసుకోవాలి సినిమా స్టార్ట్ చేస్తున్నా అంటే దానికి ముందే చెప్తాం ప్రెస్ నోటీస్ అలాగా ఈవెన్ ఇఫ్ ఎనీథింగ్ ఫ్రమ్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ ఫ్యామిలీ ముందే చెప్తానండి ఎక్కడెక్కడ దాచుకుని వెళ్ళిపోతే ఎన్ని రోజులు దాచుకుంటారు చెప్పండి ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుని ఎన్ని రోజులు దాచుకుంటారు చెప్పండి ఓకే వన్ లాస్ట్ లైన్ అబౌట్ నాంది ఏం చెప్తారు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూడడానికి కెన్ ఐ సే వన్ వర్డ్ అబౌట్ నాంది ఐ ఓపెన్ ఇప్పటి వరకు మనం జనరల్గా చదువుకుంటాం అంటే వింటున్నాం కానీ ఖైదీలు అనిపిస్తున్నారు బట్ ఇది వచ్చి మీ ఫస్ట్ టైం ఒక అండర్ ట్రయల్ ఖైదీ అంటే తప్పు చేసామా లేదా అని ఉంటుందండి అంటే 50-50 ఛాన్సెస్ చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నారు అంటే ఎందుకంటే ప్రొసీడింగ్స్ లేట్ అయిపోయి కోర్ట్ హియరింగ్స్ లేట్ అయిపోయి వాయిదాలు పడిపోయి సో దాని గురించి ఉంటుందండి అండ్ ఇది ఒక నాంది గురించి చెప్పాలంటే ఇట్ హ్యాస్ టు బీ వాచ్డ్ బై ఎవ్రీ వన్ ఎందుకంటే మనకు కొన్ని ఇచ్చారండి చట్టాలు ఇప్పుడు ఇండియన్ పీనల్ కోర్టు మనకు ఒక సామాన్యుడికి ఇచ్చిన హక్కు ఉందండి ఆ పాయింట్ గురించి ఇప్పటి వరకు ఎవరు డిస్కస్ చేయలేదు ఎవరు మాట్లాడలేదండి నేను కూడా నా ఫస్ట్ చెప్పగానే అసలు అలాంటి ఉందా అని నాకు నాకు ఇద్దరు లాయర్ ఫ్రెండ్స్ ఉంటే ఆయన ఫోన్ చేసి నిజంగా ఉందా ఎన్ని ఎందుకంటే ఊరికి మనం మేకప్ చేయకూడదు కదండి అంటే ఇట్స్ కాన్స్టిట్యూషన్లో రాసిందండి చట్టంలో ఉంది యాక్చువల్లీ సో ఇది చెప్తే కనీసం అండర్ ట్రయల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది మా సినిమాకి అది పెద్ద విజయం అండి డెఫినెట్గా ఇట్స్ గోన్ టు బి ఒక ఆవిడ చెప్పినట్టు ఐ ఓపెనర్ అండి యుల్ సీ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ రియలిస్టిక్ ఫిల్మ్ అండి అండ్ ఆల్సో ఇట్స్ న్యూ కంటెంట్ ఇస్ లైక్ ఓ అదే చెప్పు కదా మనకైనా ఫీల్ అయిందో కదా ఏమని ఖచ్చితంగా మీరు ఇప్పుడు విజువల్ ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది బికాస్ వీ హర్డ్ వి ఓన్లీ హియరింగ్ ఎ నరేషన్ బట్ విజువల్ ఇంపాక్ట్ ఉండేటప్పుడు యు లైక్ ఓ ఇది కూడా జరుగుతుందని ఖచ్చితంగా ఒక ఐ ఓపెనర్ గా ఉంటుంది దట్ డెఫినెట్లీ యు విల్ గెట్ ఇన్ దిస్ ఫిల్మ్ సో ఒక కొత్త సినిమా అంటే కొత్త కంటెంట్ కు నాంది పెట్టాం సో ఈ నాంది మా అందరికి మా డైరెక్టర్కి ఫస్ట్ సినిమా సో ఆయనకి కెరీర్కి పెద్ద నాంది ఇవ్వాలని నా కెరీర్కి నాంది ఇవ్వాలని వరలక్ష్మి కెరీర్కి నాంది ఇవ్వాలని మా ప్రొడ్యూసర్కి కెరీర్కి అందరికి మంచి నాంది అయ్యి మంచి రిజల్ట్ వచ్చి ఈ సినిమాని బాగా విజయవంతంగా ఆదరిస్తారని విజయవంతం అవ్వాలని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం చూసారు కదండి ఈ రోజు సెలబ్రిటీ ఇంటర్వ్యూ మళ్ళీ తిరిగి ఇంటర్వ్యూలో కలుసుకుందాం అంతవరకు దివ్య సైనింగ్ ఆఫ్ బై బై.